ల్యాండింగ్ చివరి 20 నిమిషాల్లో ఏం జరిగింది? ఆ తర్వాత భారత చంద్రయాన్ 3 సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే విక్రమ్ ల్యాండర్తో పాటు మూన్ మిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 23 సాయంత్రం 5:44 చంద్రయాన్ 3 చంద్రుని కక్షలో తన ల్యాండింగ్ ప్రక్రియకు సిద్ధమైంది. ప్రతి గంటకు 6040 కిలోమీటర్ల వేగంతో ఎందుకు దూసుకెళ్తోంది? ఆ సమయంలో ఇస్రోకు చెందిన మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లో కూర్చున్న చీఫ్ ఎస్ సోమనాథ్ చివరి బటన్ నొక్కి ALS అంటే ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్సెస్ ను యాక్టివేట్ చేశారు. ఇక విక్రమ్ ల్యాండర్ తన వేగాన్ని తానే కంట్రోల్ చేసుకునే సమయం వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలంతా కూర్చుని అద్భుతాన్ని వీక్షించే క్షణాలు వచ్చేశాయి. ఇక విక్రమ్ ల్యాండర్ చివరి బటన్ నొక్కిన తర్వాత తన సత్తా ఏంటో చూపించడం ప్రారంభించింది. చంద్రుని ఆర్బిట్ వైపు నుండి చంద్రుని భూభాగం వైపు విక్రమ్ ల్యాండర్ ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇక రఫ్ బ్రేకింగ్ ఫేజ్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రునికి 30 కిలోమీటర్ల దూరం నుండి విక్రమ్ ల్యాండర్ చంద్రుని భూభాగంపై అడుగుపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. విక్రమ్ ల్యాండర్ నెమ్మదిగా చంద్రుని భూభాగం వైపు ప్రయాణించింది. ఆ సమయంలో దీని వేగం 1 గంటకు 6000 కిలోమీటర్ల వేగం. ఇప్పుడు దీనికి నలువైపులా ఉన్న డిబూస్టర్ ఇంజిన్స్ అన్ని కూడా ఆన్ చేసి వ్యతిరేక దిశలో ఒత్తిడి పెంచడం వల్ల క్రమంగా విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గుతూ పోయింది. ఇక 11:30 తర్వాత వేగం 1 గంటకు 1300 కిలోమీటర్ల వేగానికి కుదించబడింది. అప్పుడు కేవలం చంద్రుని భూభాగం నుండి 7.4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అప్పుడు మొదలైంది ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్ ప్రక్రియ. ఇక ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ 2 కఠినమైన విధులను అద్భుతంగా పూర్తి చేసింది. మొదటిది ల్యాండింగ్ లో మద్దతు కొరకు కారా మరియు లాసా సెన్సర్స్ ను ఆన్ చేయటం. రెండవది చంద్రుని భూభాగానికి దగ్గరవుతూ 6.8 కిలోమీటర్ల వరకు కావాలి. రెండు పనులు చేయడానికి కేవలం 10 సెకండ్ల సమయం పట్టింది. ఇక ఫైన్ బ్రేకింగ్ ఫేస్ ప్రక్రియ చాలా కఠినమైన చెప్పాలి. ఈ ప్రక్రియ సాఫీగా సాగితేనే సురక్షితంగా విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే చంద్రయాన్ 2 ఈ చివరి ప్రక్రియలోనే క్రాష్ ల్యాండింగ్ అయి చంద్రుని భూభాగంపై పడిపోయింది. అయితే ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లో చివరి దశ సమర్థవంతంగా పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మరో 3 నిమిషాలలో ల్యాండింగ్ అయ్యే క్షణాలు ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా చాలా కఠినమైన పరీక్షతో కూడిన సమయం. అందుకే లైవ్ టెలికాస్ట్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చంద్రయాన్ 3 ఈ చివరి ప్రక్రియను చాలా సమర్థవంతంగా సులభంగా పూర్తి చేసింది. ఈ క్షణాలలో విక్రమ్ ల్యాండర్ తన పొజిషన్ను హారిజాంటల్ నుంచి వర్టికల్ గా మార్చుకుని దూరాన్ని కూడా 6.7 కిలోమీటర్ల నుంచి 800 మీటర్లు తగ్గించుకుని చంద్రునికి చేరువైంది. ఆ క్క్షణంలో విక్రమ్ ల్యాండర్ వెలాసిటీ 0గా ఉంది. చంద్రుని వాతావరణంలో ఒక బాహుబలిలాగా విక్రమ్ ల్యాండర్ నిలబడింది. 3 నిమిషాలలో ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ ప్రక్రియ పూర్తయింది. 20 నుంచి 22 సెకండ్ల కాలం నిలబడిన తర్వాత చివరగా చంద్రునిపై దిగే ఆఖరి క్షణంలో వర్టికల్ డీసెంట్ ఫేజ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 800 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ప్రారంభమైంది. కేవలం చంద్రుని భూభాగంపై దిగి చరిత్ర సృష్టించడమే మిగిలింది. ఈ ఘనతను చూసేందుకు భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ల్యాండింగ్ సురక్షితంగా కావాలని భారతీయులంతా ప్రార్థనలు చేశారు. విక్రమ్ ల్యాండర్ నెమ్మదిగా ప్రయాణిస్తూ ఎప్పుడైతే చంద్రుని భూభాగానికి 157 మీటర్ల దూరంలో ఉందో అప్పుడు దీనిలో ఉండే 4 ఇంజన్లలో 2 ఇంజన్లు ఆఫ్ చేయటం జరిగింది. మళ్లీ దీని వెలాసిటీ 0 అయింది. మరలా విక్రమ్ ల్యాండర్ 22 సెకండ్ల పాటు కదలకుండా నిలబడింది. చంద్రుని వాతావరణంలో అలాగే నిలబడింది. ఈ సమయంలో ఇందులో అమర్చిన 11 కెమెరాలు 9 సెన్సర్స్ సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేందుకు చక్కటి ప్రదేశం కోసం వెతకటం మొదలుపెట్టాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చంద్రయాన్ 3 ఆటోమేటిక్ ల్యాండింగ్ సెన్సర్స్ అల్గారిథంతో పాటు ఇందులోని అన్ని భాగాలు రియల్ టైమ్ డేటా హిస్టరీ చేసి కేవలం 20 సెకండ్ల కాలంలో నిర్ణయం తీసుకుంది. ఇక విక్రమ్ ల్యాండర్ కేవలం 1 రెప్పపాటు కాలంలో చంద్రుని భూభాగంపై ల్యాండింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక చివరగా సురక్షితంగా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఆ క్షణంలో ఇస్రో శాస్త్రవేత్తల సంతోషం మాటల్లో చెప్పడం చాలా కష్టం. భారతీయులందరూ పట్టలేని సంతోషంలో మునిగి తేలారు. భారత్ సాధించిన ఘనతను చూసి శత్రుదేశాలు కూడా కుళ్ళుకున్నాయి. చంద్రయాన్ 3 విజయం భారత చరిత్రని తిరగరాసేసింది. ఈ విజయం ఎందుకు చాలా ముఖ్యమైందంటే ప్రపంచంలో ఉండే ఏ దేశం కూడా సాధించలేని ఘనతను భారత చంద్రయాన్ 3 సాధించింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన దక్షిణ ధృవం వైపు ప్రయత్నం నాసా చైనా చేయలేకపోయారు. ఈ విజయంతో భారతదేశం చంద్రుని యొక్క దక్షిణ ధృవం వైపు దిగిన మొదటి దేశంగా చరిత్రలో నిలిచిపోయింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాసా మూన్ మిషన్ అపోలో 11 బడ్జెట్
3,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతం విఫలమైన రష్యా మూన్ మిషన్ లూనా 25 బడ్జెట్ 1,600 కోట్ల రూపాయలు. చైనాకు చెందిన మూన్ మిషన్ ఈ మిషన్ బడ్జెట్ 2,000 కోట్లు. కానీ మన భారతదేశానికి చెందిన ఇస్రో 615 కోట్ల రూపాయలతోనే ఈ ఘనత సాధించింది. అందుకే ప్రపంచంలో ఉండే అంతరిక్ష సంస్థలలో ఇస్రో సంస్థ పేరు మారుమోగుతోంది. అమెరికా, రష్యా దేశాలలో ఉండే అంతరిక్ష సంస్థలు అంతరిక్ష పరిశోధనల ప్రారంభ సమయంలో ఇస్రో వైపు కనీసం చూసేవి కూడా కాదు. కానీ ఇప్పుడు ఆ అంతరిక్ష సంస్థలు భారత ఇస్రో సంస్థతో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆలోచిస్తే భారతదేశానికి ఇంతకంటే గర్వించదగ్గ విషయం మరొకటి ఉండదేమో. చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ అవటం మన భారతదేశ ప్రధానమంత్రి సౌత్ ఆఫ్రికాలో కూర్చుని లైవ్లో వీక్షించి ఎంతో సంతోషించారు. ఈయన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ప్రతి భారతీయుడు ఈ క్షణం తన ఇంట్లో కూర్చుని ఉత్సాహంతో సంతోషపడుతున్నాడని నరేంద్ర మోదీ గారు తెలిపారు. ప్రస్తుతం భారత్ చంద్రుడి భూభాగం మీద ఉంది.